ద వేద ఒక బ్యూటిఫుల్ శ్లోకం ఉంది. ఆ శ్లోకం వచ్చేసి అన్నదానే చ సర్వదా తతోశ్రయమావహ అంటారు. అంటే ఏమి, మీ అన్నదానము సర్వదా ఇవ్వాలని. ఇదే మీ అనుశాసనం ఉండాలా, ఇదే మా సాధనం, మా తపస్సు ఉండాలా. అన్నదానం తతోశ్రయమావహ, అదే మాకు శ్రేయస్సు అవుతుంది. సో మా జీవన ఆచరణంలో ఏం కార్యం చేసే దినము ఎట్లా ప్రార్థన సంధ్యావందనం చేస్తామో అట్లే అన్నదానం చేస్తే మించి కర్మ, ఆ కర్మ మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, సంరక్షణం చేస్తుంది, మా జీవనలి అభివృద్ధి అవుతుంది. సో అన్నదాన మా అనుశాసం ఉండాలా, తపస్సు ఉండాలా. సతపోతప్యత సతపస్తత్వ తపో బ్రహ్మేతి విజానాత్ అంటారు వేద. ఈ తపస్సు అట్లా ఉండాలా మా జీవనం, రైట్? తపస్సు అట్లా మా జీవనం ఉంటే మా జీవనం పరివర్తనం అవుతుంది. మా పరివర్తనం అవుతే ఆత్మస్థితి పరివర్తనం అవుతే మా పరిస్థితిని ఒక సకారాత్మక దృష్టిలో చూసాక అవుతుంది. దానికి ఒకే ఒక ఎట్లా ప్రార్థనా దునము చేస్తారో, భక్తి నుంచి ప్రార్థన చేస్తారో, అట్లే అన్నదానము ఒక నియమంగా భక్తిగా చేస్తే లైఫే పరివర్తన, జీవనే పరివర్తనం అవుతుంది. భగవద్గీత ఒక శ్లోకం ఉంది, మీ భోజనం మీకే మీరు కుక్ చేస్తే అది పాపం తింటారు మనిషి. ఆత్మ కారణాత్ పచతి అఘం ఆయుః ఇంద్రియారామ అంటారు. సో మా జీవనము నిస్వార్థంగా ఉండాలా, స్వార్థంగా ఉండకూడదు అనేసి ఈ తపస్సు, ఈ ప్రార్థన, ఈ సమర్పణం దేవుడికి ఇవ్వాలి.